స్లోగన్. ఓకే. కెమెరాకి ఇష్టం లేక మా ఫ్యామిలీ అటు వెళ్ళారు. మీరు ఇంకా థ్యాంక్ యూ అండి. ఉండండి, మా ఫ్యామిలీ లాగా. రేపు సోమవారంతో 100 రోజులు పూర్తవుతుంది లోకేష్ గారి పాదయాత్ర. చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ గోడు వినిపించుకుంటూ ఉన్నారు. అది పరిష్కరించగలిగేది ఒక్క తెలుగుదేశం పార్టీయే అనే ప్రజలు నమ్ముతున్నారు. అందరికీ కూడా తెలుసు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతే కనీసం ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న పరిశ్రమలు, చంద్రబాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు వెళ్ళగొట్టడమే కాకుండా వస్తానన్న పరిశ్రమలను కూడా రానియకుండా నిరుద్యోగత ఉద్యోగస్తులందరినీ నీరు గార్చే విధంగా ఒక్కళ్ళకి కూడా ఆత్మవిశ్వాసం కల్పించే పరిస్థితి లేదు యువతకి. మహిళలకి అసలు భద్రతే లేదు చెప్పాలి అంటే. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. చెప్పాలి అంటే 26 మంది హత్యకి గురవడం జరిగింది. ఇంతవరకు దాని మీద బడుగు బలహీన వర్గాల హత్యలకు గురైతే దాని మీద మాట్లాడే పరిస్థితి వైసీపీకి లేదు. అందరూ కూడా ఎలక్షన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి కొత్తగా ముఖ్యమంత్రి అవ్వటం వల్ల వచ్చేది ఏమీ లేదు వారికి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు గారు అవసరం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి, గెలుస్తుంది అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడానికి వచ్చాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో, ఈరోజు తణుకులో రైతుల కోసం చేస్తున్న పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు.